మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, కుద్బలాపూర్ నియోజకవర్గం జగతిగిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని మగ్ధు నగర్లో బొడ్రాయి నాభిశిల పునఃప్రతిష్టాపన మహోత్సవంలో మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో 1983లో తన తండ్రి స్వర్గీయ కేఎం పాండు గ్రామ సర్పంచ్, పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సహకారం అందించి ఏర్పాటు చేసిన బొడ్రాయి తిరిగి పునఃప్రతిష్టాపన చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కుద్బలాపూర్ యూత్ ప్రెసిడెంట్ దూదమెట్ల సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణగౌడ్, మారయ్య, వేణు యాదవ్, ఐలయ్య, హజ్రత్ అలీ, మహేందర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక ప్రణాళిక ఈపీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రిప్రజెంటేషన్ తను కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారంగా అక్కడ ఆర్టీసీ డిపోలు స్థలం కేటాయించాలని, ఆర్టీ స్థలం కేటాయించాలని, ఈ మధ్యనే హాస్పిటల్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఇచ్చారని తెలిసింది. ఆ హాస్పిటల్ కూడా మాకే వచ్చేటట్టుగా చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా షెడ్ ఘాట్ గురించి చాలా మంది పరిశాన్ కర్రే రోగం ఇదరో ఉదరో ఇదరో ఇద్దరి నైట్ అయితే ఎమ్మెల్యే కాకపోతే చెట్ గారు ఐసారైనా మేము రాముడు కావాలి అట్లే ఉండాలని నైనా బోల్కి ఎమ్మెల్యే కపిల్ కర్రే ఇద్దరి మీ నైట్ అయితే కోబి కన్నా ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్యే కాకపోతే వాటికి కోబి నైందు మా చెట్ గారు కపి జగ బచానా బోల్కే మేము అందరి ఉత్సవం తరఫున ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. సుమారంటే 1983లో మరి బుడ్రాయిని అప్పట్లో మా తండ్రి గారు గ్రామ సర్పంచ్గా పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ బస్తీ పెద్దలందరూ ఇప్పుడే చెప్పినారు ఆయన గారు. అప్పుడున్న బస్తీ పెద్దలందరూ కూడా కలిసి వెళ్లి వారి యొక్క సహకారంతో, వారి యొక్క కోద్బలంతో, వారి యొక్క వెండదండు కాబట్టి ఆ రోజు బుడ్రాయి పండుగ పెట్టుకున్నాం. గడిచిన 40 సంవత్సరాలు అంతా కూడా సుఖంతో సంతోషంతో బస్సులు అందరూ కూడా ఎదిగాం. జగదిగుట్ట ప్రాంతం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందిన చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. అయితే బుడ్రాయి పండుగ మళ్ళా 40 సంవత్సరాల తర్వాత దైవేచ్ఛ మరి మళ్ళీ నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తిరిగి దీన్ని పునఃప్రతిష్ఠించడం కూడా నా హయాంలో జరుపుకోవడం అనేది చాలా అంటే చాలా సంతృప్తిగా సంతోషంగా తెలియజేస్తున్నాను.